అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ క్రాంతి. ఈరోజు నేను మైసూర్ బోండా మైదా పిండితో ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. దానికి మైదా పిండి ఒక 4 కప్స్ తీసుకుంటాను నేను. 4 కప్స్ మైదా పిండి అండి. సరిపడినంత సాల్ట్ కావాలంటే మళ్ళీ చూసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, తినే వంట సోడా. ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా మిక్స్ చేసి, మీ దగ్గర పుల్లపెరుగు ఉంటే పుల్లపెరుగు తీసుకోండి, లేదంటే ఇప్పుడు మామూలుగా కలిపేసి 1 గంట తర్వాత వేసుకోండి. ఆ పిండి నాన్ ఉంటుంది, అప్పుడు మీకు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను పెరుగు కూడా వేస్తాను. 1-2 కప్స్ పెరుగు వేసి మిగతా అంతా వాటర్ పోద్దాం. ఫస్ట్ పెరుగు వేసి మిక్స్ చేద్దామండి. తర్వాత చూసుకొని కొంచెం వాటర్ పడితే కొంచెం వాటర్ ఎంత చెప్తాను. ఆ పెరుగు గిన్నెలోనే వాటర్ వేసి కొంపాను, ఇలా మజ్జిగలాగానే ఇంకొక కప్పు వేస్తానండి. దీనికి కొలత అనేది ఏమీ లేదు, మీరు చూసుకొని పోసుకుంటా ఉండండి. మీరు 1 కప్పు తీసుకుంటే ఫస్ట్ 1/2 కప్పు పెరుగు, లేదంటే 1:1 కప్పు పెరుగు తీసుకున్నా పర్వాలేదు, చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. పలచగా ఉండకూడదు, అంతే. పలచనైన దగ్గర నుంచి షేప్ సరిగ్గా రాదు అండ్ ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది, అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు మనం 3 కప్స్ వేసాం కదా, ఇంకో 1/2 కప్ పట్టేటట్టు ఉంది. ½ కప్స్ మీరు కావాలనుకుంటే దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఏదైనా వంట ఇలాగే చేయాలని అయితే ఎక్కడా రూల్ లేదండి. మన టేస్ట్ని బట్టి, మన పిల్లల చాయిస్ని బట్టి మనం మోడిఫై చేసుకొని చేసుకోవచ్చు. చూసారా, 3½ కప్పు వేసాను, ఇలా వచ్చింది. దీన్ని 1 గంట నాననిచ్చి తర్వాత చూపిస్తా ఎలా వెయ్యాలో. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోద్దామండి. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పోసుకోండి. ఇది మార్నింగ్ మనం కలిపి పెట్టుకున్న పిండి అండి. చూడండి ఎంత బాగా ఉబ్బిందో. ఎప్పుడైనా ఏ పిండి అయినా సరే మీరు క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ ఒక డైరెక్షన్లోనే తిప్పండి, అప్పుడు మీకు ఫ్లఫీ ఫ్లఫీగా వస్తాయి. ఇటు స్టార్ట్ చేస్తే ఇటే కుడి పక్కకి, లేదంటే ఎడం పక్క అయితే ఎడం పక్కకి, ఒక డైరెక్షనే లైక్ దిస్. ఆయిల్ కాగాక వేసి చూపిస్తాను. ఇక ఆయిల్ వేడెక్కిందండి, టెస్ట్ చేసి చూద్దాం. చూసారా, అలా ఆయిల్ వేడెక్కి. ఇప్పుడు మనం చేతికి తడి చేసుకోండి. ఇలా తీసుకొని అలా వదలండి. లేదు మాకు ఆయిల్ భయము అనుకుంటే స్పూన్తో తీసుకొని స్పూన్తో వేసుకోండి. ఏదైనా ఓకే, అసలు మనకి బండి వాళ్ళు ఎలా వేస్తారో చూపిస్తాను. కనిపిస్తుందా? ఇలా తీసుకోండి. ఇది మైసూర్ బొండ వేసే పద్ధతి. అలా మీకు ఏ డైరెక్షన్లో మీకు ఎలా వచ్చింది అనుకుంటే అలా వేసుకోండి. మీకు స్పూన్ ఈజీ అయితే స్పూన్తో వేసుకోండి. కరెక్ట్ షేప్ కావాలంటే ఇలా. మీడియంలో సిమ్లో పెట్టి ఆయిల్ లాగేస్తాను.
వచ్చేసరికి బాగా కాగింది. ఇంకా తీసేద్దాం బౌల్లో. అలాగే మిగతాయి కూడా వేద్దామండి. ఇది ఎలా అయినా వేసుకోవచ్చు, పునుగుల్లాగా వేసుకోవచ్చు. ఇందాక నేను చూపించిన స్టైల్ అయినా మీకు ఏది కంఫర్ట్ అంటే అది. The inside looks very soft, like this. Open that. How is it, Amma? It's all gone, Mom. Inside? Inside. It's really soft. It looks like this. సరే, ఎంత ఈజీగా మైసూర్ బండ రెడీగా 2 స్టెప్స్లో. నేను మీకు ఇప్పుడు చట్నీ చేయటం చూపిస్తాను. ఒక జార్లోకి 4 స్పూన్స్ పీనట్స్ అండి, 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, 1 జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు యాజ్ పర్ యువర్ టేస్ట్, 1 ఉప్పు. మీరు కావాలనుకుంటే దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నేను ఈరోజు కొబ్బరి వేయటలేదు. 1 హాఫ్ రైస్ కుక్కర్ కప్తో 1 కప్పు వాటర్ పోసి గ్రైండ్ చేసేద్దాం. అంతే, చట్నీ రెడీ అయిపోద్ది. 1 రైస్ కుక్కర్ కప్పు వాటర్ గ్రైండ్ చేసి చూపిస్తాను మీకు. చూసారా, చట్నీ రెడీ. 1 మినిట్లో తాలింపు. నేను చట్నీలోకి తాలింపు వేసి చూపిస్తానండి. ఆయిల్ పెట్టాను. వేడెక్కిన తర్వాత రెగ్యులర్ ఎండుమిరపకాయలు 4 అద్దాలు. మీరు కావాలంటే చెన్న అద్దాలు వేసుకోండి. పిల్లలకి పలకనాలు కదండి నేను వేయటంలో. జీరా, మస్టర్డ్ ఆయిల్, సీడ్స్ అంటే ఆవాలు, గార్లిక్ వెల్లుల్లిపాయ అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు. ఇప్పుడు ఈ చట్నీ మనం 4 స్పూన్స్ పీనట్, 2 స్పూన్స్ దాలియా అంటే పుట్నాలు తీసుకున్నాం కాబట్టి ఇది వేరుశనగ గుళ్ళు అండి. ఏదైనా 2:1 రేషియో. మీరు 4 స్పూన్స్ పుట్నాలు, 2 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు తీసుకుంటే అది పుట్నాలు చట్నీ అవుతుంది. ఈవెన్ కొబ్బరి కూడా అంతే. ఏ రేషియో ఎక్కువ ఉంటే అది ఆ చట్నీ అవుతుంది. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి మనం తాలింపు వేసాక వాటర్ కన్సిస్టెన్సీ చూసి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. అంతే, లెస్ దాన్ ఏ మినిట్లో ఏ పచ్చడినా రెడీ చేయొచ్చండి. మీ దగ్గర పీనట్స్ కానీ వేయించుంటే పచ్చి కొబ్బరితో కానీ. నేను మామూలుగా అయితే చట్నీకి తాలింపు వేయను, అది ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఉంది పక్కనే. ఇప్పుడు మైసూర్ బొండా చూపిద్దామని వేసాను. ఎమ్మి పీనట్ చట్నీ చెడి వితిన్ ఏ మినిట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. చూసారా, ఎమ్మి పీనట్ చట్నీ 1 మినిట్లో రెడీ అండి. మనకి మైసూర్ బొండా కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. ఆయిల్ కూడా పీల్చదండి మనం ఇంట్లో చేసుకుంటే. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా, గట్టిగానే ఉండదు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.